గతంలో పాస్పోర్ట్ దరఖాస్తు కోసం వ్యయప్రయాసాలకు ఓర్చి హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే పాస్పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల జిల్లా ప్రజల అదృష్టం అని మంత్రి జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన పోస్టాఫీస్ కార్యాలయంలో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు ఎంపీ నగేష్, కలెక్టర్ దివ్య, ఎస్పీ విష్ణు వారియర్, తెలంగాణ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాల రీత్యా అన్ని సౌకర్యాలు చేరువ చేస్తుందని మంత్రి చెప్పారు. నేటి కాలంలో ప్రతి ఒక్కరికి పాస్పోర్ట్ తప్పనిసరి అయ్యిందని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 250 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వివరించారు. పాస్పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే అంటే వాస్తవంగా మాకు పాస్పోర్ట్ అవసరం పడుతుంది, మరి పాస్పోర్ట్ తీసుకోవాల్సిన మరి సమయం వస్తుంది, మేము కూడా విదేశాలకు పోతామని చెప్పేది నా లైఫ్లో నేను అనుకోలేదు. కానీ నేను కూడా హైదరాబాద్లోనే మరి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రాను రాను పరంపర మరి డే బై డే మనకు రోజు ఈ ఆన్లైన్ సిస్టమ్ రావడం, అనేక మార్పుల వల్ల ఈరోజు మరి మన ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మరి పోస్ట్ ఆఫీస్ ద్వారా పాస్పోర్ట్ ఇచ్చేటటువంటి మరి ఏదైతే ఈ సేవా కేంద్రం ఏర్పాటు చేసుకునే విధంగా మా ఆదిలాబాద్ పట్టణ ప్రజల యొక్క, మా ఆదిలాబాద్ జిల్లా పాత జిల్లా యొక్క ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. అనుకోనంగా తప్పకుండా ఇప్పుడే మన రీజనల్ పోస్ట్ అయితే పాస్పోర్ట్ ఆఫీసర్ గారు మరి మన విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఐఎఫ్ఎస్ గారు తప్పకుండా మేము చెప్పినట్టు వల్ల ప్రజలకు ఎంత మరి అవకాశం అందరికీ ఈరోజు వస్తా ఉంది. ఇది ముఖ్యంగా ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్పినట్టు మరి రాజ్యం కానీ మిగతా గల్ఫ్ దేశాలు కానీ మిగతా మా మైనార్టీ సోదరులు కూడా తప్పకుండా హజ్కి వెళ్తారు. మరి అందరం కూడా గతంలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ రావడం, ఇప్పుడు మా ఆదిలాబాద్లోనే ఉండడం అంటే నిజంగా కూడా మాకు ఒక, ఎందుకంటే ఇక్కడ కూడా మాకు జర్నీ తప్పడం, మరి కొద్దిగా ప్రయాణం ఖర్చు తగ్గడం, ఇవన్నిటితో పాటు ఆదిలాబాద్లో ఉన్నదంటే ఆదిలాబాద్ వాసులు ఇంకా అంటే మాకు ఒక ఫీల్ ఏంటంటే మా ఆదిలాబాద్ పట్టణంలోనే ఈరోజు పాస్పోర్ట్ దొరుకుతా ఉందంటే కూడా నిజంగా అదృష్టం. ఈరోజు మనకి ఇక్కడ పాస్పోర్ట్ సేవా కేంద్రం వచ్చినది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆదిలాబాద్ అయినా ఒక మారుమూల ప్రాంతంలో ఇటువంటి ఒక సేవ అందించడం అనేది ఒక గొప్ప విషయం. దానికి ప్రత్యేకంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ యాజ్ వెల్ యాజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. జిల్లా కలెక్టర్గా ఎస్పెషలీ మన విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలాగే ఎలీషా గారు చాలా కృషి చేశారు దీనికి. ఒక 10 ముందే వచ్చి ఇక్కడ చూసుకొని ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చేశారు. వారికి కూడా నేను ఆఫర్ చేశాను, ఒకవేళ ఇది తక్కువ అయితే ఖచ్చితంగా మేము కూడా ఒక పెద్ద బిల్డింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఇంకా 30 కైనా ఎక్కువ అయితే ఖచ్చితంగా వీ విల్ ఆఫర్ ఆర్ సర్వీసెస్. సో మనం ఇంకా పెద్దగా చేసుకోవచ్చు.